नमस्ते वेलकम टू राज न्यूज निवता अपडेट्स चूस्ते ने स्वतंत्र भारत वज्रोत्सव मुगिंपु वेडुकलु जरगनुन्नायि। हैदराबाद एलबी स्टेडियम लो मुगिंपु वेडुकलु जरुगुतायि। मुख्य अतिथिगा हाजर कानुन्नारु सीएम केसीआर पलुवुरु जातीय अंतर्जातीय कलाकारुलतो सांस्कृतिक कार्यक्रमालनु निर्वहिंचनुन्नारु। वज्रोत्सव मुगिंपु वेडुकल संदर्भंगा ट्राफिक आंक्षलु विधिस्तुन्नारु। मध्याह्नं 2 गंटल नुंचि रात्रि 9 गंटल वरकु एलबी स्टेडियम परिसरालो आंक्षलु उंटायि। इक बशीरा ब्लाक फ्लाईओवर वैपु नुंचि वच्चे वाहनालु गौन फौडरी वैपु मल्लिंपु जरुगुतोंदी। रवींद्र भारती नुंचि वच्चे वाहनालनु नांपल्ली वैपु नुंचि मल्लिस्तुन्नारु। इक नारायणगूड नुंचि वच्चे वाहनालु हिमायत नगर वैपु मल्लिस्तुन्नारु। నేడు స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్నాయి। ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు సీఎం కేసీఆర్। దీంతో పలువురు జాతీయ అంతర్జాతీయ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వజ్రోత్సవ ముగింపు వేడుకల సందర్భంగా। అలాగే ట్రాఫిక్ ఆంక్షలు కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమలవుతాయి। ఎల్బీ స్టేడియం పరిసరాలలో ఆంక్షలు విధిస్తున్నట్టుగా తెలుస్తోంది। బషీరాబాగ్ ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే వాహనాలను గన్ ఫౌండరీ వైపు మళ్ళిస్తున్నారు। అలాగే రవీంద్ర భారతి నుంచి వచ్చే వాహనాలను నాంపల్లి వైపు, నారాయణగూడ నుంచి వచ్చే వాహనాలను హిమాయత్ నగర్ వైపు మళ్ళిస్తున్నట్టుగా ట్రాఫిక్ అధికారులు తెలిపారు। దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జగన్ అందిస్తారు। జగన్ చెప్పండి, హైదరాబాద్ లో జరుగుతున్న వేడుకలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? yes వైభవ్, ఈ సీఎం కేసీఆర్ ఏదైతే వజ్రోత్సవాలు ఐటిఎస్సిసి లో ప్రారంభించారో దానికి ముగింపు సమావేశం అయితే ఇక్కడ అయితే ఎల్బి స్టేడియం లో అత్యంత వైభవోపేతంగా జరిగింది। దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రశేఖర్తో పాటు వివిధ రంగాల జాతీయ అంతర్జాతీయ కళాకారులు పాల్గొంటారు, సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తారు। అదేవిధంగా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న తెలంగాణ సమరయోధుల వారసులు, అదేవిధంగా ఇటీవల అంటే తెలంగాణ నుంచి ఏదైతే అంతర్జాతీయ పోటీల్లో మెడల్ సాధించినటువంటి నికత్ జరిగింది కానీ ఇతర క్రీడా ప్రముఖులను కూడా అదేవిధంగా క్రీడా ప్రముఖులను అందరినీ కూడా సన్మానిస్తారు। ఏదైతే 75 స్వతంత్ర భారత చరిత్రలో నిలిచిపోయే విధంగా దాదాపు 3 గంటల పాటు అత్యాహసంగా జరిగిన ఈ ముగింపు ఉత్సవాలు జరగనాయి। దీనికి సంబంధించి జాతీయ స్థాయిలో పేరుగాంచిన ప్రముఖ సంగీత దర్శకుడు శంకర్ మహాదేవ్ మ్యూజికల్ కాన్సర్ట్, అదేవిధంగా శివమణి డ్రమ్స్ ఎవరైతే శివమణి ఉన్నారో ఆయన సంగీత వాయిద్యకారుడు, అదేవిధంగా పద్మజ రెడ్డి ఇటీవలే ఆమెకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన పద్మజ రెడ్డి బృందంతో శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఉంటాయనేసి కూడా మనకు సీఎంఓ నుంచి వెల్లడైంది। ఈ కార్యక్రమానికి జిల్లాల నుంచి, ఇక్కడ నుంచే కాకుండా జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ అవుతున్నారు। దాదాపు 30,000 మంది ఇలా పార్టిసిపేట్ అయ్యేటట్టు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది। ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, డీసీసీబీ చైర్మన్లు, ఆర్ఐ ట్రస్ట్ బోర్డు చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధి ముగింపు ఉత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది। రాష్ట్రంలో ప్రతి జిల్లా నుండి ప్రజాప్రతినిధులు అధికారులు సోమవారం ఎల్బీ స్టేడియంకు చేసేట్టు కలెక్టర్ల ద్వారా ఏర్పాట్లు చేశారు। దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఏదైతే ప్రత్యేకంగా పార్కింగ్ అలాట్ చేయడం జరిగింది, పార్కింగ్ ప్లేసెస్ కూడా ఇచ్చారు। వివిధ జిల్లాల నుంచి వచ్చే వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ లో పార్కింగ్ అలాట్స్ అయితే చేస్తారు। సాయంత్రం ముఖ్యమంత్రి కార్యక్రమంలో అయితే హాజరవుతారు। థ్యాంక్ యూ జగన్।